హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. నేను మీ ప్రియాంక. ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా బెండకాయతో బెండకాయ పులుసు నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట కొట్టి అక్కడ ఆలన ఆప్షన్ ప్రెస్ చేయండి. తర్వాత ఇప్పుడు బెండకాయ పులుసు కోసం కొన్ని బెండకాయలు తీసుకొని మంచిగా కడుక్కొని ముక్కలా కట్ చేసుకోవాలి. మరి చిన్న కాదు, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి పులుసుకి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గంజు పెట్టుకొని, రౌండ్ గంజు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా కాగా ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. అవి మంచిగా వేగాక దాంట్లో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు ముక్కలుగా చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పోపును మొత్తాన్ని. ఇప్పుడు దీంట్లో మనం కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయిగా, అవి దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం ఆయిల్లో. పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, ఇది వేయగానే పులుసు వస్తారు, అట్లా అస్సలు బాగుండదు. ఇది వేసుకొని ఒక 40-50% మంచిగా ఉడకాలి బెండకాయలు అనేది. ఆయిల్లోనే మంచిగా వేగినాకనే మనం పులుసు పోసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కావాలి. తర్వాత దీంట్లో మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు పోయి చిన్న పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే కారం మాడిపోతుంది. దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పోయి చిన్న పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని ఆ రసాన్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు చింతపండు, ఉప్పు, కారం అవన్నీ మంచిగా కలిసినట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆనాలి గంటలు. చాలామంది ఏం చేస్తారు, గంటను వేసి టప్పా టప్పా కొడతారు. అట్లా అస్సలు కొట్టద్దు. గంటని గంజుకి అస్సలు కొట్టద్దు. ఇట్లా అనాలి, లేకపోతే ఇట్లా ఇట్లా అనాలి అని అస్సలు కొట్టద్దు మనం గంటని గంజుకేసి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఇప్పుడు మసలిచ్చుకోవాలి. పోయి పెద్ద పెట్టుకోవాలి. ఇప్పుడు పోయి పెద్ద పెట్టుకొని కూర మంచిగా మసలాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచిగా మసలాలి. మసిలితేనే మంచిగా బెండకాయలు అనేవి మంచిగా ఉడుకుతుంది, పులుసు కూడా మంచిగా మగ్గుతుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతిపొడి వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దు, చేదొస్తుంది. కొంచెం వేసుకొని ఇప్పుడు మంచిగా మసలాలి పులుసు మొత్తం దాంట్లో. ఇలా మసులుతుండగానే ఇప్పుడు దీంట్లో కొంచెం నువ్వుల పొడి వేసుకోవాలి. పులుసు కదా, నువ్వుల పొడి అయితే మంచిగా ఉంటుంది అన్నమాట. బెండకాయ పులుసు అయినా, కాకరకాయ పులుసు అయినా, ఏదైనా కూడా నువ్వుల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని కొంచెం మసలిచ్చుకోవాలి ఒక 5-6 మినిట్స్. చూడండి, ఇలా మంచిగా మసలాలి కూర అనేది. మసిలినాక ఫైనల్గా దీంట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని పొయ్యి సిమ్లో పెట్టుకొని చూడండి, మగ్గించుకుంటే అయిపోతుంది. అంతే, బెండకాయ పులుసు తినడానికి రెడీ. ఇది నేను సర్వ్ చేసుకున్నాను. చిన్న బకెట్ ఉంది నా దగ్గర, దాంట్లో సర్వ్ చేసుకున్నాను. బాగుంది కదా చూడడానికి, సూపర్ ఉంటుంది టేస్ట్. కర్రీ మాత్రం ఇది అన్నంలోకి, గడకలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా అందరు ఇంట్లో ట్రై చేయండి. మంచి ఉడికింది బెండకాయ అన్నం, నేను అన్నంలోకి సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా అందరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై